నమస్కారం భానుశాస్త్రి గారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి అనేక సాహితీ సంస్థలు వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఆశయంతో దాతలను పట్టుకోనో లేకపోతే సాహిత్యం మీద వారికి ఉన్న అభిరుచి కొద్దో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి గొప్ప గొప్ప వక్తల్ని, మీ వంటి వక్తల్ని లేదా ప్రసిద్ధులైనటువంటి కవుల్ని, అనేకమైనటువంటి సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. నిజానికి వీళ్ళకి వ్యక్తిగతంగా సంస్థలకున్న ఆసక్తి సాహిత్యం మీద, మరి ప్రభుత్వం ఎలాంటి సాహిత్య కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో సహాయపడాలి కదా, దాని మీద మీ అభిప్రాయం. సాహిత్యం అనేది అందరికీ అందాలి. సాహిత్యం అంటే సాహిత్యం పట్ల ప్రజలకి, అదే యువకులకి వాళ్ళకు ఉత్సాహం, ఆసక్తి కలగాలి. ఎందుకంటే ఏ రంగమైనా యువత ని కనుక మనం వాళ్ళ మీద మనం దృష్టి పెట్టకపోతే సాహిత్యానికి మనుగడ ఉండదు. ఇప్పుడు మా తరం అంతా ఏదో చేసేసాం, ఏదో రాసేసాం, మేమే గొప్ప వాళ్ళం అనుకుంటే చాలు. నువ్వు నీ యొక్క తర్వాత తరానికి నువ్వు ఏమిచ్చావు? మీరు అన్నారే, అంటే సాహిత్యం ఎవరి సొత్తు? ఇంతకు పూర్వం అయితే పండితుల సొత్తు, ఇంకా కొంచెం కటువుగా మాట్లాడితే అగ్రవర్ణాల సొత్తు అని గురజాడ వచ్చామన్నాడు. సాహిత్యం ప్రజల సొత్తు, అది టర్నింగ్ పాయింట్. అప్పటిదాకా సాహిత్యం ఎవడదో అది మంది కాదనుకునేవారు. మేము విద్యార్థిగా ఉండగా, నేను కాలేజీలో అధ్యాపకులు ఉండగా కూడా తెలుగు సాహిత్యం, తెలుగు కవిత్వమా, అది తెలుగు మాస్టర్ది, తెలుగు పండితులది, ఆడేదో రాసుకుంటాడు నా కవిత్వం, ఇవే ఉండేవి. అందువల్లనే ఇప్పుడు మనకి సాహిత్యానికి ఇటీవల ఈ యువత దూరం అవుతుంది. ఇప్పుడు కొన్ని సాహిత్య సంస్థలు, మీ వంటి సంస్థనానండి, ఏమన్నానండి, ఇప్పుడు నేను కూడా అదే ఉద్యమం చేస్తున్నాను. సాహిత్యం అందరి కోసం పుట్టింది తప్ప కొందరి కోసం పుట్టలేదు. నన్నయ్య రాసిన, చిక్కన రాసిన, వేమన రాసిన, లేదా పెద్దన రాసిన, లేదా గద్దర్ రాసిన, గోరటి వెంకన్న రాసిన, లేదా మన బంగపండు రాసిన, ఎవరి కోసం రాసిన? వీళ్ళు ఏమంటారంటే వామపక్ష వాళ్ళు పూర్వకోవులందరూ కూడా రాజుల కోసం రాశారంటారు. రాజుల కోసం రాయలా, రాజులు రాయమంటే రాశారు. అంటే ఇంకా దీనికంటే డైరెక్ట్ సార్, అంటే ప్రభుత్వం ఇలాంటి వాటిలో ఏం చేయాలంటే ప్రోత్సహించడంలో ఏం చేయట్లేదు కదా, ఆ అంశం మీద ఎక్కువ. ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం ఏం చేయట్లేదు అది. కానీ తమిళనాడు కానీ, కర్ణాటక ప్రభుత్వం కానీ, బెంగాల్ ప్రభుత్వం కానీ వాళ్ళ భాషకి, వాళ్ళ మాతృభాషలకి, వాళ్ళ సాహిత్యానికి వాళ్ళు గొప్ప కృషి చేస్తున్నారు. ఎందుకంటే తమిళనాడులో ఎవరు ఎన్నికల్లో పోటీ చేసినా వాళ్ళకి మేనిఫెస్టోలో రెండో అంశము, మూడో అంశము, మేము తమిళాన్ని మేము అభివృద్ధి చేస్తాం, మేము తమిళాన్ని మేము ప్రాచీన భాష గౌరవం తీసుకొస్తాం అని వాళ్ళు మేనిఫెస్టోలో వాళ్ళు భాష పెడతారు, సాహిత్యం పెడతారు. అసలు మనకు అలవాటు లేదు. అసలు ఎవరికి అసలు మన సాహిత్యం, మన భాష అనేది ఆలోచన ఎప్పుడు రాదు. సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు అదో ఏ మండలబుద్ధ ప్రసాదు లేదా కవితా ప్రసాదు ఎవరు ఒకటి ఇల్లు ఒకటి గిల్లితే ఓహో చేద్దాం, రైతు భారతంలో చేద్దాం అంతే. అది అసలు ఈ ఆంధ్ర జాతిలోనే మాతృభాష, నా భాష నా సాహిత్యం అనేటువంటి ఒక ఆసక్తి, ఒక ఆవేశం, అది జాతి లోపం ముందర. రేపు ఎవడన్నా, రేపు మనకి తమిళనాడులో రేపు ఎవడన్నా ఎమ్మెల్యే ఎలక్షన్ ఓట్లకు వస్తే నువ్వు నా తమిళనాడు ఏమైనా చేస్తావా అని వాడు అడుగుతాడు. నేను అడగమే, నువ్వు మా వీధికి చేస్తావా,
మా వీధి రోడ్డు వేస్తావా? మా ఇంటికి చేస్తా. వేస్తాడు, అందుస్వామ్యం చేస్తాడు. వాళ్ళట నాకది నా భాష. ఎందుకంటే తమిళనాడులో సుబ్రహ్మణ్య భారతి, మనకి గరిమెళ్ళ సత్యనారాయణ అంత మహానుభావుడు. గరిమెళ్ళ శ్రీకాకుళంలో పుట్టిన మా తిరుగుతల్లికి ఎంత గొప్పదో ఇక్కడ గరిమెళ్ళ మా కొద్ది తలతరం దేవ అన్నది ఆ రోజులు గొప్ప ఉద్యమం. బోల్డ్ రాశాడు పాటలు, ఇంట్లో పుస్తకం వచ్చింది. ఆయన విగ్రహం ఇప్పుడు ఎక్కడన్నా ఉందా? సుబ్రహ్మణ్య భారతితో ఈయన సమానుడని తమిళ్లు చెప్పారు. తమిళ ప్రభుత్వం సుబ్రహ్మణ్య భారతి విగ్రహాలను తమిళనాడు అంతా పెట్టింది. నేను పుదుచ్చేరి వెళ్ళా, పాండిచ్చేరి. పాండిచ్చేరిలో అసెంబ్లీ ముందర సుబ్రహ్మణ్య భారతి ఉంది. దాని కింద సుబ్రహ్మణ్య భారతి తమిళంలో రాసిన సూక్తులు నాలుగు పక్కలే ఉన్నాయి. మనం ఏం చేశాం? అసలు మన కౌలికి, మన కౌలు గురించి మన ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకోలేదు. అసలు ఇప్పుడే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా అంతే. ఒక ఎన్టీ రామారావు వచ్చినప్పుడు వాడేం చేశాడు? మంచి పనులు చేసి ఆస్థానకి అవి పోల్చి పీకి పారేశాడు. దానికి అంటే దానికి కారణం ఎవరంటే, అప్పుడు కమ్యూనిస్టుతో ఎన్టీ రామారావు ఇప్పుడు వాళ్ళ యొక్క సంబంధం కోరుకున్నాడు. కమ్యూనిస్టులు ఏమంటారు, ఈ ఆస్థానకి అయిపోదం అనేది అది పెట్టుబడిదారీ వ్యవస్థ చేస్తుంది. కాబట్టి ఆ ఆస్థానక ఎవరు ఉండడు, ప్రజాకోరు ఉంటారు అని రావాలని కీక్కి చేశారు. దాంతో ఆ పదవి రద్దు చేశారు. అసలు ఎందుకు ఇస్తున్నావు ఆస్థానక పదేమంటే, ముఖ్యమంత్రి మంత్రులతో పాటు కవి కూడా ఆ స్థాయికి చెందినవాడే, సమాజం గురించి రాసేవాడే అని అసలు తన ఉద్దేశం. అది పూర్వకాలు కృష్ణదేవరాయలు ఆస్థానక ఎందుకు పెట్టుకున్నాడు? వాడే కవి కదా, నేను ఎవరన్నా ఓ చెప్పుకోవచ్చుగా. అంటే అసలు కవులు ఎందుకోసం రాస్తారు, ఎవరి కోసం రాస్తారు? జాషువా ఇందాక మీరు గిజిగాడు ప్రజలు వినిపించారు. గిజిగాడు ఎందుకోసం రాశాడు? మొన్న ఏదో 8th క్లాస్లోనూ 9th తెలుగు భాషకంలో పెట్టారు. అంటే నన్నయ్య వేమనయ్య వీళ్ళందరూ నా పద్యాలు రాబోయే పాఠ్య పుస్తకాలు పెడతారు రాశారా? ఇవాళ నువ్వు నేను అయితే నాది పెట్టిన సిలబస్లు నా సిలబస్ పెట్టి మనకున్న బుద్ధులు వాళ్ళు సమాజం కోసమే రాశారు. అలా సమాజం కోసం రాసిన వాళ్ళు కౌలు జయంతులు చేయాలి, వర్ధంతులు చేయాలి, గవర్నమెంట్ అఫీషియల్గా చేయాలి, ఆ శత జయంతి ఉత్సవాలు చేయాలి. నేను మన ధమ్మ సుబ్రహ్మణ్యం గారు ఉండగా కొన్ని చెప్పి కొన్ని చేయించారు. ఈ కవితా ప్రసాద్ గారు కవితా ప్రియుడే, కానీ ఆవిడ కూడా అన్నీ చేయడు. ఏమవుతుందంటే ఎవరికి ఇష్టమైన కవి వాడు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇవాళ పానుగంటి వారి సాక్షి వేషాలు ఒకనాడు గొప్ప ఊపు ఊపాయి. ఇప్పుడు అది 150వ సంవత్సరం. రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతిని బెంగాల్ ప్రభుత్వం ఆధికారికంగా ప్రకటించి బెంగాల్ అంతా చేసింది. అప్పుడు నేను వెళ్ళి సంస్కృత శాఖలో ఉన్నటువంటి రణమూర్తి గారిని అప్పుడు ఉండేవాడు. ఆయన నేను ఒక కాగితం రాసిచ్చి, మన బురజాడ కూడా 150వ జయంతి అండి, నిన్న పేపర్ వచ్చింది చూడండి, ఈ కార్యక్రమాలు పెట్టండి అని నేను ఒక 2 కాగితాలు రాసిచ్చాను. అరే బాగుందండి, ఎవరు చెప్పలేదు, కొత్త ఆలోచన పెడదామన్నాడు, పెట్టాడు. నాతో చెప్పకుండా పెట్టాడు. నేను ఇచ్చిన కాగితం ఇచ్చిన కార్యక్రమం ఒక్కడే అమలు చేయాల. గురజాడ పురస్కారాలు ఇచ్చాడు. అంటే గురజాడ పురస్కారాలు ఎవరికి వచ్చో మీకు బాధ తెలుసు కదా, కొన్ని పేర్లు చెప్పమన్నాడు. ఒక 6 పేర్లు చెప్పాను. మరి మీ పేరు చెప్పలేదే అన్నాడు. నేను మీరు అడిగితే నేను చెప్తా కానీ నేను చెప్తానన్న, మీ పేరు రాసుకోమన్నాడు. నాకు రాలేదు, నేను ఇచ్చిన 6 గురించి రాలేదు. అంటే ఎవరు గురజాడ 150వ జయంతిని పెట్టుకుంది ఎవరు?
వ్యాధి రాంబాబు గారికి తెలుసు. గురజాడ రాసిన తొలి కథానిక దిద్దుబాటు అని అతను దానికి అందేళ్ళేది. అది 1910లో వచ్చింది. 2010లో వ్యాధిగిరి రాంబాబు గారు గురజాడ కథ దిద్దుబాటు గురించి మొత్తం 23 జిల్లాలలో గురజాడ ఉత్సవాలు చేశాడు. అతను ఇమ్మని కదా అది ఇవ్వలేదు, నాకు ఇవ్వక్కర్లేదు. అంటే అసలు అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఆలోచన చిత్తశుద్ధి శూన్యం కొంచెం కూడా ఉంది లేదు. మీకు ఇంకా ఇంకొక వార్త చెబుతాను. కింద సంవత్సరం అధికార భాషా అధ్యక్షుడు మండల బుద్ధప్రసాద్ గారు, ఆయనకి నాకు సుమారు 25 సంవత్సరాలు పరిచయం. నేను తెలుగు భాష ఎంత సేవ చేస్తున్నానో ఆయన తెలుసు. ఇంతవరకు నాకు ఆ పురస్కారం ఇవ్వాల, నేను 10 సార్లు చెబుతున్నాను చూద్దాం అంటున్నాను ఇవ్వటం పోలి ఊరుకున్నాను. కింద సంవత్సరం ఎవరికి ఇచ్చారు? రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారు. నేను వెంటనే ఫోన్ చేసి, సరే అసలు ప్రభుత్వానికి చెవులు తప్ప కళ్ళు ఉండవంటారు చట్టం లేక, మీకు అంతేనా అన్న? ఏంటి ఎలా మాడతారండి మీరన్నా? బాగా ఇష్టం కదా మీరేది, మీరు వేదికల మీద నేనంటే ఇష్టం చెప్పడం కదా అండి. నాకు ఇవ్వకపోయినా బాగలేదు, రాజ్యపాలన చేస్తారు గారు మేము ఎందుకు ఇచ్చారు అని సాహిత్య విమర్శకుడు నాకు మిత్రుడు, సాహిత్య విమర్శ పరంగా మీరు ఇవ్వండి. మీ భాషా పురస్కారం ఇస్తున్నప్పుడు తెలుగు భాష మీద ఆయన ఒక పుస్తకం రాయినా, 10 పుస్తకాలు రాసినవాడిని నేను. తెలుగు భాష మీద పుస్తకాలు రాసినవాడికి భాషా పురస్కారం ఇస్తారా? అయితే అసలు న్యాయవాడికి ఇస్తారా అన్న? అది నేను కాదండి కమిటీ. మరి నువ్వు ఎందుకున్నావు? అంటే మనం తమిళనాడు ప్రభుత్వం నుంచి కన్నడ ప్రభుత్వం నుంచి నేర్చుకోవాల్సింది మన ప్రభుత్వాలు చాలా ఉంది. సాహిత్యాన్ని ఎలా ప్రోత్సహించాలి? ఇప్పుడు ప్రాచీన భాష బాగా వచ్చింది మనకి, కన్నడ ప్రభుత్వానికి ఒకేసారి వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే 1 సంవత్సరానికి 50 లక్షలు ఇస్తాం ముందర అన్నారు అని వాడికి వాళ్ళు జీవో ఇచ్చేసారు. ముందు మీరు ఒక సెంటర్ పెట్టమన్నారు. వెంటనే కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు ఒక కేంద్రం పేరు పెట్టారు. వాడు 50 లక్షలు ఇస్తాడు కదా, వాడు ఇవ్వకుండానే ప్రభుత్వం 5 లక్షలు ముందర గ్యాంట్ ఇచ్చేసింది. వాళ్ళు పుస్తకాలు చేసుకున్నారు. మనకి ఇంతవరకు ఆ కేంద్రమే ఎక్కడ పెట్టాలని తగ్గదు. అంటే 2 ఏళ్ళు బట్టి 50 లక్షలు రావాల్సిన గ్రాంట్ పోయిందా? వాడు ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ నేను ఖర్చు పెట్టా ఇదిగో డబ్బి అని వాళ్ళు ఆపుకుంటున్నాడు. ఆ తమిళనాడు ప్రభుత్వం ప్రాచీన భాష హోదాకి 1 సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇస్తారని అప్పట్లో జీవో ఉండేది. ఆ జీవో వాడు అమలు చేసి 1 కోటి రూపాయలు తెచ్చుకున్నాడు. ఏది మనకేది ఇంతవరకు అసలు అది ఏమి లేదు. అందువల్ల ప్రభుత్వాల వల్ల ఏమి కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ సార్, చాలా లెంటీగా ఒక అందరిని వేధించే ప్రశ్న, సాహిత్యంగా నిజంగా సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు వస్తుందా? వచ్చే పని అయితే ఇప్పటికీ ఎంతోమంది నాన్న దగ్గర నుంచి ఆధునిక కవులు నేటి పుడుతున్న కవుల వరకు గొప్ప గొప్ప సాహిత్యం ఇదైంది. మరి ఇప్పుడు జరిగేటువంటి లోకంలో జరిగేటువంటి అనేక అవినీతి కార్యక్రమాలు కావచ్చు, లోక విరుద్ధమైనవి ఎన్నో ఉన్నాయి. చాలామంది కవిత్వం రాయకపోతే అదేదో ప్రపంచం ఆగిపోతుంది అన్నట్లుగా, ఏంటి కవిత్వం రాయట్లేదు అన్నట్లు అడుగుతున్నారు. నిజంగా ఏ వ్యక్తి అయిన సాహిత్యంని అభిమానించేవాడిగా, సాహిత్యాన్ని ఇష్టపడేవాడిగా కవిత్వాన్ని ఆస్వాదించాలా, అంటే చదవాలా, లేకపోతే రాయడమే ఒక గొప్ప పనిగా అనుకొని ఏదో ఇష్టం వచ్చింది పిచ్చి గీతలు గీయడం అదే కవిత్వం అని చెప్పుకోవడం ఏది కరెక్ట్? నిజంగా సాహిత్యానికి అంత గొప్ప శక్తి ఉందా? అంటే సాహిత్యంలో సమాజాన్ని వ్యక్తుల్ని మార్చే శక్తి కవిత్వానికి కొంతవరకు పూర్తిగా ఉండదు. ఆ కవిత్వం ఏం చేస్తుంది?
మానసికమైనటువంటి మార్పు తీసుకొస్తుంది. అంటే భావ మానశాస్త్రి గారు మరొక ప్రశ్న, మీరు రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే ఇతర దేశాల్లో ఇతర తెలుగు ప్రజలు నివసించేటువంటి రాష్ట్రాల్లో తిరిగారు, మరి మీరు అనేక మంది కవులను ఎదిగినటువంటి వారు, సాహిత్యానికి సంబంధించి లోతుగా పరిశీలిస్తున్నటువంటి వారు, ఈనాటి సాహితీ లోకం మీ దృష్టికి ఎలా పడుతుంది, ఎలా ఉంది? ఇవాళ సాహిత్య లోకానికి రాజకీయ లోకానికి తేడా లేదు. సాహిత్య రంగం ఇవాళ రాజకీయ రంగానికి ఒక నకలు. ఈ కౌలందరూ వీళ్ళందరూ రాజకీయాలు తిట్టుకు వస్తారు, కానీ నా దృష్టిలో ఈ కౌలు కంటే వీళ్ళకంటే రాజకీయ నాయకులుగా మంచివారు. వాడి దగ్గర రెండు నాలుకలు లేవు. పెద్దవాడు ఏదో నేనే సమాజానికి సేవ చేస్తున్నాను, నేను సేవకునే ఉద్దేశం వాడికి ఎప్పుడు లేదు. నేను పదవి కోసం వస్తున్నాను, నేను బాగుపడాలి డబ్బు కోసం వస్తున్నానని వాడు చెప్పకపోయినా మనకి అర్థమైపోతుంది. ఎవరు పార్టీ మారినా అంతపూర్వం చీ కొట్టిన వాడి దగ్గరికి వెళ్ళి వాడికి మెళ్ళ కండువ వాయించుకున్నా వాడి ఉద్దేశం మనకు తెలిసిపోతుంది. అటువంటి రాజకీయాలు తిట్టి సమాజంలో అవినీతి పెరిగిపోయిందని తిట్టి అన్యాయాలు పెరిగిపోయాయని తిట్టి అలా పేరు సంపాదించు ఈ కౌలు ఏం చేస్తున్నారు? రాజకీయ రంగంలో శాశ్వత శత్రువులు అని ఎవరు ఉండరని చెప్తారు. మన ఇవాళ ఈ దూకుడు అవే కదా, జంపింగ్లు ఈ కౌలు మార్చుకోవటాలు. అంటే ఎవరికి కూడా చిత్తశుద్ధి అది లేదని. సాహిత్య రంగంలో కూడా అంతే. చాలామంది కమ్యూనిస్ట్ కవులు, అందులో నాకు తెలిసిన ఒక ఆయన ప్రభుత్వ పదవుల కోసం వీసీ కోసం నానా బాధలు పడ్డాడు. ఆయన కమ్యూనిస్ట్ లీడర్ కవి. అసలు కమ్యూనిస్ట్ కవి ఏం చేయాలి? ఈ కుళ్ళు రాజకీయాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి. దానికి బదులు నేను కమ్యూనిస్ట్ కవిని, నేను అభ్యర్థిక సంఘానికి నేను గొప్ప నాయకుడిని చెప్పుకుంటూ వాళ్ళు ఇచ్చే పదవుల కోసం పైరువీలు చేయటం అది రాజకీయ రంగం కంటే అది ఇంకా నీచం కదా. అప్పుడు మనం రాజకీయాలు పాడిపోతున్నాయని చెప్పే హక్కు నీకు ఎక్కడుంది? ఇప్పుడు కవి ఎప్పుడూ కూడా వాచ్ డాగ్ లాగా ఉండాలి. కవి సమాజానికి వాచ్ డాగ్ లాగా ఉండాలి. ఇంత పూర్వ అభ్యుదయ కౌలందరూ ఏం చేశారు? ప్రభుత్వాలు తిట్టిపోసారు. గజల మల్లారెడ్డి, చూడు చూడు ఎమ్మెల్యే వాడే మన ఎమ్మెల్యే, హైదరాబాద్ అతగానికి అత్తగారి సుమ్ము, వాడు నందంటే నందే మరి పందంటే పందే మరి, రాజకీయ పగటి వేష ధారణలో ఫస్ట్ ప్రైజ్ కొట్టగలడు, చూడు చూడు ఎమ్మెల్యే వాడే మన ఎమ్మెల్యే. డైరెక్ట్గా ఎమ్మెల్యేని తిట్టుపోసావు. అది అభిషేకం అండి. ఇవాళ అలా ఎవడు రాస్తున్నాడు? ప్రతి ఎమ్మెల్యే అందరూ వాళ్ళ నిజాయితీ వాడు అక్కడ లేడు. నువ్వు ఎందుకు రాయట్లేదు? ఉద్యమం అంటున్నావు, సమాజం అంటున్నావు. సమాజం ఇవాళ ఉన్నంత రాజకీయ మీరు ఏదో మీ రాజకీయాల మీద ఒక సీడీ కూడా చెప్తున్నారు. నా బాధ అదే. ఇవాళ ఉన్నంత కుళ్ళు నీచ్ కమీన్ లాంటి రాజకీయాలు నా 60 ఏళ్ళ జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. ఎవడు ఏ పార్టీయో తెలియదు, ఎందుకు వెళ్తున్నాడో తెలియదు, ఎందుకు చేరుతున్నాడో తెలియదు. అసలు రాజకీయాలలో న్యాయం ఉండదని మనకు తెలుసు, కానీ ఇంత అన్యాయం ఉందని నా జమలో నేను ఊహించరా. అసలు కనీసం ఇంతన్నా కొంచెం క్రమశిక్షణ. సోనియా గాంధీ రాష్ట్రం ఇస్తానంది,
నువ్వేం చేయాలి, అప్పుడే నేను నీ పార్టీ వాళ్ళని నీ సిద్ధాంతాన్ని బయటికి రావాలి. లేదు నువ్వు కనుక నీకు నిజాయితీ ఉంటే సోనియా నీకు ఇష్టం, రెండూ కాకుండా ఇది ఇప్పుడు వాళ్ళు ఇస్తావా, ఇస్తే రాజకీయం చేస్తావు, ఇవ్వబోతే బాగు, అసలు ఈ రెండు నాలుగలేదు, ఇవ్వద్దు మేము ఒప్పుకోం, ఇయ్యి మేము ఒప్పుకుంటాం మాకు సాయి. అసలు ఇలా ఖరాఖండిగా మాట్లాడే నాయకులు లేరు, ఆ నాయకుల యొక్క చీల్చి చెండాడే కవులు లేరు. ఇప్పటికీ వాళ్ళు ఎవరు చీల్చి చెండాడుతున్నారంటే ఈ గద్దరు వంగపండు లాంటి నాయకులు వాళ్ళు ఆ కవులే చూస్తున్నారు. కానీ వంగపండు కూడా మరి కొంత ఏదో ఈ మధ్య మారినట్లు ఈ మధ్య మళ్ళా వాడు రాజకీయం అదే అంటున్నా. అందుకని నా దృష్టిలో ఇవాళ సాహిత్య రంగం కంటే మనం సాహిత్యంలో ఉన్న వాళ్ళకి రాజకీయాలు తిట్టే యోగ్యత ఉన్నదా అది నాకు తెలుసు. రాజకీయ నాయకులు లేదా మీరు తయారైనప్పుడు, ఇప్పుడు ఒకసారి దివాకర్ల వెంకటావధాని గారు ఒక ఊరికి ఎవరో సాహిత్య సంస్థల సభ పిలిస్తే వెళ్ళాడు. అవన్నీ మీరు బస్సులో వచ్చేయండి అన్నారు. ఆయన బస్సులో వెళ్ళి ఆ బస్ స్టాండ్ దిగాడు, ఎవరు రాలే రిసీవింగ్. ఆయనే పాపం ఏదైనా ఉత్తరం సరయ్యా ఇది ఎక్కడో పాఠశాల ఎక్కడ అని కనుక్కుని వెళ్ళాడు. సభ అయిపోయింది వచ్చేసాడు. వచ్చిన వాళ్ళ అమ్మాయి రాజేశ్వరం ఇప్పుడు బెంగళూరులో ఆవిడ అడిగింది, నాన్న బాగా జరిగిందా సభ బాగా చూశారా అన్న. ఏదో లేదో పిలిచారు వెళ్ళాము, నేను వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారా అన్న. ఏదో దిగాను నేనే కనుక్కుని వెళ్ళాలి అన్న. ఎందుకు నాన్న వెళ్తావు, నిన్ను వాళ్ళు రిసీవ్ చేసుకోకుండా నీకు గౌరవం ఇవ్వకుండా సభలు పిలిస్తే ఎందుకు అలా వెళ్తావు అందుట. అమ్మా నేను సుమారయ్య తెలుగు శాఖలో కొన్ని వేల రూపాయలు ఉద్యోగం తీసుకుంటున్నాను, ప్రభుత్వం నాకు ఇన్ని వేల రూపాయలు ఎందుకు ఇస్తుంది అంటే కేవలం తెలుగు పాఠాలు చెప్పడానికే కాదు తెలుగు సాహిత్యాన్ని ప్రచారం చేయమని అనే బాధ్యత కూడా ఉందని నేను భావిస్తున్నానమ్మా. వాళ్ళు డబ్బులు ఇస్తారని కాదు, ఒక నన్నయ్య గురించి, రాయల గురించి, ఒక పద్యం గురించి నేను చెప్పవలసిన పూచీగా నాకు ఇన్ని వేల రూపాయలు ఇస్తున్నారు. నా భావం అదమ్మా, ఇవాళ లక్షల లక్షలు సంపాదిస్తున్న యూనివర్సిటీ ఆచార్యులు ఏ పృథ్వీరాజు గారు మీరు ఎవరైనా సభకు పిలిస్తే ఏసీ ఖర్చులు ఇస్తారా, ఏ హోటల్లో పెడతారు, కారు ఉందా, గొంతిమ కోరికలు కోరుతున్నారు. వాడు సాహిత్య రచయిత, సాహిత్య సేవ, నువ్వు లక్ష రూపాయలు నెలకు ఒక 5,000 నువ్వు సాహిత్యం పెట్టలు, నేను అది పెడతా. నన్ను ఎవరైనా సభకి పిలిస్తే నేను వాళ్ళ డబ్బు తీసుకుంటా, ఇవ్వకపోతే నేను నువ్వు డబ్బు నేను అడగను. వాళ్ళు ఇచ్చే 500 కోసం కదా సాహి నా దివాకర్లో వారు లేదా, ఎవరు పిలిచినా వెళ్ళి 4 ముక్కలు మా కోలు గొప్పవారు మా సాహిత్యం గొప్పదని చెప్పడం అది అది నా ధర్మం. జాషువా అన్నాడు, కవిని కన్న తల్లి గర్భంబు ధన్యం. ఎవడో ఆ మాట 1000 సాహిత్య చరిత్రలో కవిని కన్న తల్లి గర్భంబు ధన్యం ఇది చెప్పే విజయవాడలో ఒక ఆయన లేచాడు. ఏంటి సార్ మీరు కవి కాబట్టి పెద్ద మీరు సాహిత్యం కాబట్టి మీరు పక్షవాతంతో కవి కన్నా ధన్యం అంటారేంటండి, శాస్త్రవేత్త కన్నా తల్లి గబ్బ ధన్యం కాదా, ఇంజనీర్ కన్నా తల్లి గబ్బ ధన్యం కాదా, రాజకీయ నాయకుడి గబ్బ ధన్యం కాదా. కూర్చోండి సార్, మీ పెద్దవారు కూర్చోండి. కా ఇంజనీర్ తయారు చేయబడదు, దానికి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, సిలబస్ ఉంది, పరీక్షలు ఉంది, డిగ్రీ ఉంది. డాక్టర్లు తయారు చేయబడతారు, ఎంబీఏలు తయారు చేయబడతారు, కవులు తయారు చేయబడరు. నాట్ ద పాయింట్. మీరు కూర్చోబెట్టి ఒరే వ్యాకరణం అనగా పద్యం అనగా గేయం అనగా అని బోధించండి, వాడు రాయమనండి రాయలేడు. వాడిలో అంతర్గతమైన ఒక శక్తి లేనిది, వాడిలో ఆ ఇంట్యూషన్ లేనిది, నువ్వు ఎంత పోరినా ఎంత పాఠం చెప్పినా ఎంత కోచింగ్ ఇచ్చినా వాడు కవి కాలేడు. కవి అవడం ఒక అదృష్టం.
ఇన్ని కోట్ల మంది ఆంధ్రులు ఉన్నారు, 12 కోట్ల మంది, 1000 మందే కవులు ఉన్నారు, 500 మందే గొప్పవారు ఉన్నారు, 100 మందే మహా గొప్పవారు ఉన్నారు, 1000 కోట్ల మంది ఏమయ్యారు? వ్యాపారులు కావచ్చు. నేను కూడా నాకు డబ్బుంటే 50,000 ఓ చిన్న కొట్టు పెట్టి వ్యాపారం వచ్చు. నువ్వు కవ్యావు, నీ వల కాదు. కవిని కన్న తల్లి కన్నమ్మ ధన్యము, అది జాషువా. అని చెప్పి మీరు ఎవరన్నా సభలో మీ పిల్ల ఎవరన్నా కవిత్వం రాస్తే బాగున్నా బాగుండ పోయినా బాగుంది రా ఇంకోటి రాయి అనండి. ఒరే కదా నీకు కూడా కవిత్వమే రా అని మీ తిట్టం ఒకండి. ఏ పొట్టలో ఏ బాగుంది అన్నట్టు ఏ బిడ్డలో ఏ కవి ఉన్నాడో. చిన్నప్పుడు ఎవరికి బాగుంది సావు, ఏ పత్రికవాడు వేయుడు. మహాప్రస్థానం శ్రీశ్రీ కవితనే ప్రతి ఎత్తి తిప్పేసింది. ఇవాళ శ్రీశ్రీలు ఏం చేసి సాహిత్యం లేదు. అందువల్ల మీరు ఇంజనీరు కవిని తల్లి గబ్బధన్యం కదా అంటే, వాడు అమెరికా వెళ్ళి డాలర్లు ఇచ్చా అమ్మకి ఇస్తే గబ్బధన్యమే. కవి ఏమి ఇవ్వడు, కానీ నేను వాడు కొడుకుని బలానా అమ్మ కొడుకుని అంటే చాలు, అమ్మకి ఇంకెంత కవ్యం కావాలి. మనం శ్రీశ్రీ చెప్పినప్పుడు ఏం చెప్తావు, శ్రీశ్రీ అమ్మ ఎవరు నాన్న ఎవరు ఎందుకు చెప్పడం, ఇంజనీర్ అమ్మ ఎవరితో నాకు కావాలరా నీ డిగ్రీ చెప్పు ఉద్యోగం చెప్పు అంతే చెప్పట్లేదు చెప్పట్లేదు. అటువంటి కవి ఇవాళ సమాజంలో కీలక పాత్ర వహించడం లేదు. తెలంగాణ ఉద్యమంలో అంత వచ్చిందంటే కవి అక్కడ పాత్ర. నేను అక్కడ ఉన్నవాడిగా వాళ్ళ సమావేశాలకు వెళ్ళినవాడిగా నాకు తెలుసు. ప్రతి ఊర్లో కళాకారులు ఇంత చిన్న పిల్లల దగ్గర నుంచి పాట పాడారండి. నా ముద్దు తెలంగాణ, నా కోరు తెలంగాణ అని పాడితే మనకి ఉద్రేకం వచ్చేస్తుంది. సమైక్యాంధ్ర 7 ఒక పెడమనండి. అందుకే కొంత కోపాలు వచ్చాయి నా మీద. సమైక్యాంధ్ర ఉద్యమమా, ఉద్యమం అయితే పాట ఉండాలి. శ్రీకాకుళం ఉద్యమం పాట ఉంది, అది ఉద్యమం అయింది. విప్లవం ఉద్యమమైంది. స్త్రీవాదం ఉద్యమం కాదు, పాట లేదు. దళితవాదం ఉద్యమం అయింది, ఆ పాట వచ్చింది.